అందమైన అమ్మాయిలు డబ్బులు ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం ఇట్స్ వెరీ కామన్. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రిచన్. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా విజయనగరంకి వచ్చేసానండి. విజయనగరంలోని దుప్పాడకు వచ్చేస్తాము. ఇక్కడ ఆదిలక్ష్మి గారు మనీ ఇన్వైట్ చేస్తారు వారి మిద్దెతోటని పరిచయం చేయడానికి. సో వారి మిద్దెతోట ఎలా ఉందో, వారి దగ్గర ఎలాంటి మొక్కలు ఉన్నాయో, మొక్కల్ని ఎలా రక్షించుకుంటున్నారో ఇవన్నీ తెలుసుకోవాలనుందండి. మరి ఎందుకు కలిస్తే ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోతాము. కవా లెట్ గో. ఓకే అండి, ఆదిలక్ష్మి గారు మరో ఎపిసోడ్ లైక్ ఎంటర్ అయిపోతున్నాం. సో సుస్వాగతం, సుస్వాగతం మరో ఎపిసోడ్ కూడా. సో అలాగే మరి తెలిసిందే మీకు, మన కొత్త ఎపిసోడ్ లో స్టార్ట్ అవుతున్నాము అంటే మన ఆడియన్స్ కోసం ఏదైనా ఒక మీ గార్డెన్ లో నుంచి కాయ గానీ పువ్వు గానీ మొక్క గానీ చూపించి గెస్ట్ చేయండి అని అడుగుతూ ఉంటాము. మరి ఈనాటి ఎపిసోడ్ లో ఏ మొక్క చూపించి గెస్ట్ చేయండి అని అడుగుతున్నారు మా ఆడియన్స్ ని. తప్పకుండా అండి, ఇక్కడ ఉంది. ఓకే అండి, అది ఏ మొక్క? ఆకుకూర. ఆకుకూర గడ్డి లాగా ఉంది టోటల్ గా. వీడియో కూడా ఇచ్చేసాను, చూడడానికి గడ్డిలా ఉంది. అది ఒక రకమైన ఆకుకూర. అది ఏ ఆకుకూర అనేది గెస్ట్ చేయండి. ఓకే, అది ఒక గడ్డి లాగా అనిపిస్తూ ఉంది. బేసిక్ గా ఏంటంటే మనం ఫంక్షన్స్ లో వాటిలో వీటిలో వెళ్ళినప్పుడు బొకేలలో గానీ లేకుంటే డెకరేటివ్ దానికి వాడికి పెట్టే గడ్డి లాగా అనిపిస్తుంది. బట్ అదొక మంచి ఆకుకూర అంట. గెస్ట్ చేయండి, ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్ లో చెప్తాం. ఓకేనా? సో తోటలోకి ఎంటర్ అయిపోదామండి. తప్పకుండా. ఇప్పుడు కొంతమందికి స్పేస్ ఉండదండి. ఆ స్పేస్ లేని వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు మీరు? ఇలా స్పేస్ లేని వాళ్ళకి అది వెర్టికల్ అండి, దాంతో ఆకుకూరలు మైక్రోవేవ్స్ చక్కగా చేసుకోవచ్చు. ప్లేస్ అనేసి అంటే వాళ్ళకి బాల్కనీ ఉంది, హాఫ్ ఎండే వస్తుంది అనుకుంటే ఆకుకూరలోను పూల మొక్కలు, ఆర్నమెంటల్ ప్లాంట్స్ అవన్నీ పెంచుకోవచ్చు. హాఫ్ వచ్చే వాళ్ళకి లేదు, మాది అపార్ట్మెంట్ వెర్టికల్ ఉంది, నాకు గ్రిల్స్ ఉంటే అపార్ట్మెంట్ దానికి ఇలా హ్యాంగింగ్ చేస్తూ ఇలా వేస్ట్ మెటీరియల్ తో కూడా మంచి ఆకుకూరలు, ఆక్సిజన్ ప్లాంట్స్ మనం ఎక్కువగా పెంచుకోవచ్చు అండి. తీగ జాతులు కూడా పెంచుకోవచ్చు, అంటే శంఖ పువ్వులని, ఆ తర్వాత తీగ బచ్చలి ఉంటాయి. ఆకుకూరల్లో తీగ రకాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా పెంచుకోవడం వల్ల మంచిగా మనం మన ఆహారంలో అవి ఆర్గానిక్ గా మనం కలిపి చేసుకోవచ్చు. చాలా మంది మాకు ప్లేస్ లేదు అందుకే మేము చేయట్లేదు అనేది ఒక వంక మాత్రమే. సో ఇప్పుడు చెప్పారు హాఫ్ షేడ్ వచ్చినా సరే ఏమేమి రకాల కూరగాయలు మనం అంటే మీ ఆకుల్లో వేసుకోవచ్చు క్లియర్ గా చెప్పారనమాట. అంటే అంత ముందు ఏంటంటే రైతు అంటే ఆయనకు భూమి మీద చేసేవాడు రైతు అనేవారు. ఇప్పుడు మాకు అదృష్టం ఏంటంటే మాకు సెంటు భూమి లేదు, మిద్దె తోట రైతు అంటున్నారు. చాలా సంతోషంగా రైతు అనిపించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. లేకపోయినా చెయ్యొచ్చు. సూపర్ సూపర్. 4 ఇయర్స్ అయింది మళ్ళీ మీరు స్టార్ట్ చేసి. ఓకే, అక్కడ అక్కడ కూడా ఆయిల్ క్యాన్స్. ఆయిల్ క్యాన్ లో ఉన్న వాళ్ళకి పెంచుకోవచ్చు. చాలా పగిలిపోయినాయి, ఉన్నాకటికి అలాగే చేస్తాను. మళ్ళీ ఒక 2-3 నెలలు అయితే మళ్ళీ క్యాన్ వస్తుంది కదా, మళ్ళీ ఒక మొక్క అవుతుంది అది. సూపర్ అండి. సో వంగండి, వంకాయలు. వంకాయలు అది నా దగ్గర వంకాయలు ఎక్కువ రకాలే ఉన్నాయండి, 4-5 రకాలు. అది నీలం రంగు పొడవు వంకాయ. రెగ్యులర్ గా మార్కెట్ లో మాకు విజయనగరం లో దొరకదండి, విజయవాడ అటు సైడ్ దొరుకుతుంది. మాకు ఇక్కడ అంతా పచ్చ వంకాయ దొరుకుతుంది. నేను అందుకు పర్టికులర్ గా సీడ్ తెచ్చుకొని నేను వాడుకుంటాను, ఇది కూడా నేను తినాలి అనేసి. చాలా ఫ్రెష్ గా అనిపిస్తున్నాయండి, చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. సో అలాగే పక్కనండి, పక్కన అదంతా కూడా బెండ మొక్కలండి. క్రాప్ అయిపోయింది, ఆ అయిపోయిన తర్వాత కట్ చేసేయాలి, మొక్క తీసి అక్కర్లేదు. కట్ చేస్తే కింద నుంచి మళ్ళీ చిగురు వచ్చి మళ్ళీ క్రాప్ స్టార్ట్ అయింది. చూసారా, బెండకాయలు వస్తాయి వస్తాయి. చనిపోయే వరకు కూడా ఏది తీయక్కర్లేదండి, అది మనకు చనిపోయే వరకు మనకు క్రాప్ ఇస్తూనే ఉంటుంది. అది ప్రకృతి ప్రసాదించిన మనకు ఒక వరము. ప్రూన్ చేస్తే మనకు అది వచ్చేస్తున్నాయి మళ్ళీ నాక. అందుకు నిదర్శనం మా మొక్క. ఇది పక్కది సంపెంగ, సంపెంగ అది ఇంకా ఏజ్ నేను కనుక్కున్నాను. నేను పెట్టి 2 ఇయర్స్ అయింది కానీ ఇంకా ఫ్లవరింగ్ రాలేదు, టైం పడుతుంది, వస్తుంది అన్నారు. వెయిట్ చేస్తున్నాను. ఇది బ్రహ్మ కమలం, కూడా 2 ఇయర్స్ అయింది, 3rd ఇయర్ లో వస్తుంది ఫ్లవర్. నేను వెయిట్ చేస్తున్నాను దానికోసం. ఎంత స్నేక్ ప్లాంట్స్ ఎక్కువ పెట్టుకుంటానండి నేను, ఎందుకంటే అది ఎయిర్ ప్యూరిఫై అనేసి దానికోసం పెట్టుకుంటాను. టొమాటో అండి, ఇది టొమాటో.
టమాటా బరువుకి పడిపోయింది అండి అవతలకి, అలా సపరేట్ దాన్ని అలాగ రక్షించుకుంటున్నాను, సపోర్ట్ పెట్టాను. ఏంటంటే బయట మార్కెట్ లో ఎరువులేస్తేనే పెద్ద కాపు వస్తుంది అంటారు, ఇంకా చూస్తే నేను గత్తం వేసి ఈ గ్రో బ్యాగ్ లో పెట్టుకున్నాను, ఎంత రూటింగ్ వచ్చింది చూడండి, ఇంకా బలంగా వచ్చింది. దానిలో ఇంకా నేను వదిలిపెడతాను చూడండి, ఎర్ర తోటకూర పెట్టుకున్నాను, ఎర్ర తోటకూర పెట్టాను, ఇది మిగతా ప్లేస్ మనకది అలాగా ఆకుకూర ప్లస్ టమాటో కూడా వస్తుంది. ఇది చిన్న కాకర, చిట్టి కాకర అంటారు, చాలా చిన్న చిన్న వస్తుంది, ఇదిగోండి ఇక్కడ ఉంది, ఇది హై, ఇది పెద్దది రాదు, ఇది చిట్టి కాకర అంటారు. ఇది ఒక రకం కాకరకాయలు చాలా రకాలు ఉన్నాయండి, నా దగ్గర మామూలు గ్రీన్ కాకర ఉంది, వైట్ కాకర ఉంది, ఇది చిట్టి కాకర అంటారు. వైట్ కాకర కూడా ఉంది, వైట్ కాకర కూడా ఉంది, ప్యూర్ వైట్ వస్తుంది అది, ప్యూర్ వైట్, ప్యూర్ వైట్. ఇది గ్రీన్ కాకర, ఇది చిన్న చిట్టి కాకర అంటారు, మనం దీన్ని తీయలేదు, సీడ్స్ కోసం ఉంచే, ఇది ఒక సీడ్ రెడీ అయింది, నచ్చిస్తారు ఎంత బాగా. సో ఎల్లో అండ్ రెడ్ కలర్ లో బ్యూటిఫుల్ గా ఉంది, సీడ్ మంచి ఫ్లవర్ లా వచ్చింది. ఓకే, సీడ్ కోసం వదిలేస్తారు, వదిలేస్తాను అది. ఓకే, ఎంత టైం వస్తుందండి మన కాకర? చాలా త్వరగా వచ్చేస్తానండి, నెల రోజులు, నెల రోజులకి మన సీడ్ పెట్టి నెల రోజులకి క్రాప్ వచ్చేస్తుంది, చెట్టు పెరిగి ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ మేల్ ఫ్లవర్స్ వస్తాయి, తర్వాత కాయలు వచ్చేస్తాయి. Yes. సూపర్ అండి. సో అంటే దానికి ఇయ్యాల్సిన బలం ఇస్తే అలా వచ్చేస్తాను. సో నెక్స్ట్ ఏంది? ఇది ఎర్ర గోంగూర, ఎర్ర గోంగూర. ఇది కూడా రేర్ కలెక్షన్, బయట మార్కెట్ లో మనకి ఎర్ర గోంగూర దొరకదు, పుల్ల గోంగూర, ఎర్ర గోంగూర అంటారు అది. కానీ ఇది కదండి, ఇది ఆకు, కొమ్మ, రెమ్మ, దాని ఫ్లవర్ అన్ని కూడా ప్యూర్ అన్ని కూడా రెడ్ గానే ఉంటుంది. దీనిలోని మంచి రిచ్ న్యూట్రియన్స్ మనకి గ్రీన్ లో కన్నా రెడ్ లోని హెమోగ్లోబిన్ పర్సెంటేజ్ అన్ని కూడా బాగా ఉంటాయి. చాలా మంది కొన్ని రకాల గోంగూర తింటే వాతం అవుతుంది అంటారు, రెండు గోంగూర తింటే బెస్ట్, చాలా మంచిదండి, చక్కగా వాడుకోవచ్చు. వాతం అనేసి అంటే ఎప్పుడు వాడిన వాళ్ళు ఎప్పుడో ఒకసారి తింటే తేడా చేస్తుంది, నిత్యం వాడుకునే వాళ్ళకి ఏముండదు అంటే ప్రతిది అది మెడిసిన్ గానే మన బాడీకి పనిచేస్తుంది, పనిచేస్తుంది. ఇది స్టార్ బెండ, స్టార్ బెండ. ఇది స్టార్ బెండ అంటే నార్మల్ బెండ కాకుండా నా దగ్గర బెండకాయల్లో నాలుగు రకాలు ఉన్నాయండి, స్టార్ బెండ, రెడ్ బెండ, గ్రీన్ బెండ. ఇది స్టార్ బెండ. దీని ప్రత్యేకత ఏంటనేసి అంటే ఇది పొట్టిగా లావుగా ఉంటుంది, బలంగా ఉంటుంది కాయ అనమాట. అది ఏంటంటే కట్ చేస్తే మనకు నార్మల్ బెండకాయ గుళ్ళగా ఉంటుంది, గింజలు ఉంటాయి, ఇది అలా కాదు. యాపిల్ కట్ చేస్తే ఇలా మొత్తం కన్నతో ఉంటుందో, ఇది అలాగే ఉంటది అనమాట, కట్ చేసిన చక్రాలు స్టార్స్ లా కనిపిస్తాయి, అందుకే దీని స్టార్ బెండ అంటారు. ఒక పది కాయలే తింత కూర అయిపోతుందండి, చాలా ఈజీగా పెంచుకోవచ్చు. గింజ ఏమైనా విత్తనం వేస్తే మట్టి పోస్తే మన ఇంట్లో కిచెన్ వేస్తే కాయలు ఇస్తుందండి, ఎంత ఆనందం. అందుకే మొక్కలన్నీ చాలా ప్రేమిస్తూ ఉంటాం వీటిని, మనల్ని ఇలా కాపాడుకుంటున్నాయి అవి అనేసి. స్టార్ బెండ, ఇది పచ్చిమిర్చి, పచ్చిమిర్చి ఇది ఒక రకం ఆకుకూర. ఇది వేయకుండానే మనకి ప్రకృతి ఇచ్చిన ఆకుకూర, గతంలో వచ్చేస్తాయి ఇవి, గంగవాయిలు అనేసి, గంగవాయిలు, పునర్నవ, అవన్నీ మనం పెట్టక్కర్లేదండి, ఆటోమేటిక్ వచ్చేస్తాయి, అటు మనం గుర్తించి వాడుకుంటే మంచిది. ఇక్కడ కూడా నిలువుర, నిలువుర ఇదంతా కొంచెం మొక్కలకి తెగుళ్ళు అవి రాకుండా అక్కడ బంతి మొక్క, బంతి మొక్క మళ్ళీ మొక్క ప్రూన్ చేస్తాను, పూత వచ్చి అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు వస్తుంది అనమాట. ఇదంతా కూడా ఇదిగో రెడ్ చిక్కుడు, రేర్ కలెక్షన్, సీడ్స్ కోసం ఉంచాను రెడ్ చిక్కుడు. నేను పెట్టింది చిన్న బకెట్ లో, చుట్టూ తోటకూర పెట్టాను, రెడ్ తోటకూర, అది కూడా సపోర్ట్ తీసుకుని పెరుగుతుంది. ఇది పైన ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది, ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఈ పక్క నేను పచ్చిమిర్చి పెట్టాను, ఇది కాకర నేను వేయలేదండి, నాకు గాడ్ గిఫ్ట్ ఇది, వచ్చేసింది, ఇదిగోండి కాయలు చూడండి అక్కడ భారీగా వచ్చేసింది మార్కెట్ లో పచ్చిమిర్చి. సో చిన్నది ఇందులో వచ్చేసింది. సో ఇందులో ఏమేమి మల్చింగ్, ఇదంతా నేను మల్చింగ్ వేశాను. మనకేంటంటే సాయిల్ కి ఎండ తగలకుండా ఇలా మల్చింగ్ పెట్టుకుంటే మల్చింగ్ గా కాపాడుతుంది, డైలీ వాటింగ్ చేయాలి, మెత్త పడుతుంది, కొనాలకి కంపోస్ట్ అయిపోతుంది. ఓకే, అట్టలు, అట్ట వేశారు అండ్ కిచెన్ మన లీవ్స్ వేశారు, లీవ్స్, వేర్లు, మన వేస్ట్ మెటీరియల్, మన గార్డెన్ తీసిన తుడిచిన వేస్ట్ అంతా కూడా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెడతాను, లేదా ఇలా మొక్కలు పెట్టేస్తాను ఎండ పడకుండా. సాయిల్ సాయిల్ జాగ్రత్త కాపాడుకుంటే ఆటోమేటిక్ వచ్చేస్తాను. ఇది
పైనాపిల్ అండి. పైనాపిల్ లాస్ట్ ఇయర్ మన మార్కెట్ లో తెచ్చుకుంటాం కదా పైనాపిల్, పైన గ్రీన్ గా ఉంటుంది కదా తీసేస్తాం కదా చుట్టులా ఉంటుంది, అది తీసి పెట్టాను సరదాగా. నాకు ఇయర్ అంతా క్రాటన్ లో అందంగా ఉంది కదా, దీని పెరిగింది ఈ సంవత్సరం షూటింగ్ స్టార్ట్ అయిందండి. సో ఆపిల్ కొనుక్కోను, పైనాపిల్ కొనుక్కోని వచ్చి పైన వైట్ గా ఉంది గ్రీన్ పైన గ్రీన్ తీసి పెట్టాను అందులో. సో అంటే ఫస్ట్ దాన్ని ఎట్లాంటి వాటర్ లో ఏమన్నా పెట్టి పెట్టారా? నేను కొంచెం మట్టి తీసేసి అలా పెట్టుంచాను, అన్నిటితో పాటు పోషకాలు అన్నిటికి లైనే కదా మనం దేనికి ఆ పో. ఈ సంవత్సరం వచ్చింది నాకు ఫ్రూట్ వచ్చింది. వావ్ సూపర్ సూపర్ చక్కగా అనిపిస్తుంది. ఇంకొక నా తెలుసు ఒక నెలలో ఫ్రూట్ వచ్చేస్తుంది, పెద్ద బాగా పెద్ద సైజ్ వస్తుంది, ఎల్లోగా మారిన తర్వాత అప్పుడు కట్ చేస్తాం మేము. ఓకే ఫైన్ అండి. సో ఇంట్లోనే పైనాపిల్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఇదండి అది ఇది పత్తి మందార, పత్తి మందార పెద్ద ఫ్లవర్ వస్తుంది అండి. ఉదయాన్నే వైట్ కలర్ వస్తుంది, ఇప్పుడు ఫ్లవర్ అయిపోయింది, మళ్ళీ ప్రూన్ చేశాను, మళ్ళీ చిగురు స్టార్ట్ అయింది. ఉదయాన్నే వైట్ గా ఉంటుంది, సాయంత్రం అయ్యేసరికి పింక్ అయిపోతుంది. చాలా మ్యాజిక్ ప్లాంట్ మాత్రం చాలా బాగుంది. ఇది రణపాల, ఇది కురుపులకి వాటికి కూడా కొంచెం ముద్దగా నూరు పెట్టుకుంటే తగ్గుతుంది అండి. రణపాల మెడిసినల్ ప్లాంట్ అది కూడా కురుపులకి, కురుపులకి వాటికి కొంచెం దెబ్బలకి వాటి కూడా నలిపి పెట్టుకున్నప్పుడు మెడిసిన్ ఆయింట్మెంట్ కూడా అక్కర్లేదండి. రణపాల రెండు రకాలు ఉంది నా దగ్గర, ఇది బయటకే వాడతాము, కూరల్లో ఆహారంగా తీసుకున్న రణపాల కూడా నా దగ్గర ఉంది. సో ఇంగ్లీష్ లో మదర్ ఆఫ్ థౌసండ్స్ అట్లా అంటారండి, మదర్ ఆఫ్ థౌసండ్స్ అంటారు. ఓకే సో చక్కగా నీడలోకి వచ్చేసాము. సో ఇక్కడ మీకు ఒక షేడ్ నెట్ అవసరం లేదు, అస్సలు అక్కర్లేదు. ఓకే ఎందుకండి? మొత్తం అంటే ముందు ప్లాన్ చేసి ఇదంతా వేయించారా లేకుంటే ఏంటండి ఇది? మొత్తం ఫస్ట్ చెప్పాను కదండి వేస్ట్ మెటీరియల్ స్టార్ట్ చేసామని, నా మీద నాకు నమ్మకం వచ్చింది ఇంకా చేయగలను, ఇంకెంతైనా పెట్టచ్చు ఇది ఆరోగ్యానికి. హాస్పిటల్ పెట్టే బదులు ఇక్కడ పెట్టుకుని మనం హాస్పిటల్ పోయి పెట్టక్కర్లేదు. ఆ ఆలోచనతో నేను ఏంటంటే ఇదంతా కూడా సెట్ చేసుకున్న సెటప్ అంతా కూడాను ఇంకా సిమెంట్ మళ్ళీ కట్టించుకున్నామండి. సిమెంట్ మళ్ళీ ఆర్చులు ఇది ఐరన్ తో ఇలాగ చేయించుకుని ఇలాగా బిగించారు అనమాట, మేస్త్రిని తీసుకొచ్చి ఇలా బిగించారు. దీన్ని ఆర్చులు గా పెట్టుకుని దీని మీద మొత్తం కర్రలే వేసాను చూడండి, ఇంకెక్కడ ఐరన్ ఉండదు, సపోర్ట్ ఐరన్ తీసుకున్నాము. కర్రలు కొబ్బరి తాళ్లే ఉంటాయి, ఎందుకు ఐరన్ వేసామనుకోండి ఎండలకి హీట్ కి ఆ వేడికి ఆ కొమ్మలు రెమ్మలు కూడా మాడిపోతాయండి. అందుకు ఐరన్ మీద కర్రలు వేసి దాని కొబ్బరి తల పెట్టి దాన్ని కల్లించుకొని దీన్ని ఇలా తయారు చేసుకున్నామండి. దీనిలోంచి ఇలా వాకింగ్ ట్రాక్ అండి ఇది మాకు. మేడ మీద మొక్కలు పెట్టారు, నేను వాకింగ్ ఎక్కడ చేసుకోవాలని పిల్లలు అడిగితే లేదు నేను వాకింగ్ చేయాలనిపిస్తే, అందుకు వీళ్ళు వాకింగ్ ట్రాక్ లాగా ఇలా రౌండ్ గా నేను ఇలాగా తయారు చేస్తున్నామండి. గ్రీనరీలో పార్క్ కన్నా మంచిగా ఇంకోటి ఏంటంటే ఇట్లా వాకింగ్ చేస్తూ చేస్తున్నప్పుడు టక్మ చూస్తే పురుగులో టక్మ తీసేయచ్చు. అంటే కంపల్సరీ నాకు నాకు తెగుళ్ళు బాధే లేదు, నా చూస్తాను ఉందంటే ఆ కళా హోటల్కి వెళ్ళిపోతుంది, చంపం కూడా చంపం మేము అది బ్రతకాలి కదా దాని సేవ కోసం. ఓకే ఓకే అండి. సో ఇక్కడ గోరింటాకు ఇది పెట్టి చేతి పెట్టుకోవాలనిపించినప్పుడు కోసం తెంపుకుంటాము, హెయిర్ పెట్టుకుంటాము. ఇది కూడా మెడిసిన్ ప్లాంటే, మనకి గోర్లకు ఇన్ఫెక్షన్ రాకుండా పెద్దవాళ్ళు పెట్టారు. ఇప్పుడు ఏదో మెహందీ అని అదని కలర్ వస్తున్నాయి కానీ కెమికల్ ఇది నేచురల్, ఎందుకంటే పెద్దవాళ్ళు ఎప్పుడైతే అది ఇన్వెంట్ చేశారో గోరింటాకు అనేది ఇలా పెట్టుకోవడం అనే అంత కాన్సెప్ట్, అది కూడా ఒక సీజన్ లో ఎక్కువ పెట్టుకోవాలంటారు కదండి. ఆషాఢం కంపల్సరీ పెట్టుకోవాలి, అప్పుడు రైనీ సీజన్ ఇన్ఫెక్షన్ ఎక్కువ స్ప్రెడ్ అయ్యే టైము, దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే కాళ్ళకి పాదాల ద్వారా గోర్ల ద్వారా ఎక్కువ ఇన్ఫెక్షన్ వెళ్తుంది అనేసి మన పెద్దవాళ్ళు కంట్రోల్ చేయడానికి ఇది మన అలంకారం కింద పెట్టారు. అది ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది, ఆ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటాయి కాబట్టి రానివ్వదు. ఎంతకైనా మన ట్రెడిషన్ ఎవరైతే మన పూర్వీకులు ఏదైతే ఫాలో అవుతున్నారో అవన్నీ ఇప్పుడు ఫాలో అవుతే రోగాలు ఏం రావు. అసలు హాస్పిటల్ తిని కూడా అక్కరే లేదు మనకి, మెద్దతో హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు. గోరింటాకు చాలా రోజులు అయిపోయింది చూసి కూడా. చిన్నప్పుడు మా మదర్ కూడా పెడుతూ ఉండేవాళ్ళు, ఆ మగ పిల్లలైనా సరే పెడుతూ ఉండేవాళ్ళు అంతే. ఇప్పుడు పెళ్లిగా పెట్టుకుంటున్నారు, పెళ్లిలో కూడా ఫోన్ పెట్టేస్తున్నారు. ఇది స్వీట్ స్వీట్ కార్న్ అండి, స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ పెట్టాను. స్వీట్ కార్న్ కూడా మనకి ప్రతి కార్న్ వస్తుంది, స్వీట్ కార్న్ పెట్టాను, నాలుగు చీర పెట్టాను, నాలుగే వచ్చింది. పక్కన ఇంకా ఏమి వస్తాయి రాదు డౌట్ మళ్ళీ ఒక బీర విత్తనం పెట్టాను అది కూడా వచ్చిందండి. కొంచెం పెరిగిన తర్వాత ఏది గ్రోత్ బాగాలేదు అంటే దాన్ని తీసి వేరే దాంట్లో పెట్టేసి దీనికి ప్లేస్ ఇచ్చేస్తాను. ఇవన్నీ కొత్తగా పెట్టుకున్నాను నేను, వంగ మొక్కలు అన్ని కూడా అన్ని అన్ని ఈ మొత్తం పెయింట్ బకెట్స్, పెయింట్ బకెట్స్ స్క్రాప్ లో కొనుక్కున్నవి, తెలిసిన వాళ్ళు వాళ్ళు గిఫ్ట్ గా నా ఇంట్రెస్ట్ చూసి మధ్యలో ఇంటికి వచ్చిన వాళ్ళు ఇలా గార్డెనింగ్ చేస్తున్నారంటే వాళ్ళు కూడా కొంత ప్రజెంట్ చేస్తారు, ప్రజెంట్ చేసి ఇచ్చారు పెట్టుకోండి మొక్కలు. దీని కూడా పెయింటింగ్ మీరే వేసారండి? పెయింటింగ్ పెయింట్ కలర్ వేసిస్తాము, కలర్ వేసి చిన్న చిన్న ఎక్కువ పెట్టలేం కదండి ఈ వర్క్ అవర్స్ అయితే ఎక్కువ స్టైన్ అయిపోలేదా.
బాగుందండి. ఎందుకంటే డైరెక్ట్ బకెట్ అనేది కాకుండా ఇలా పెయింట్ చేయడం వల్ల కూడా లుక్ డిఫరెంట్ గా ఉంది. ఆనందం ఎంత చూస్తారు, ఒక ఆనందం అండి. ఆరోగ్య ఒక మెడిసిన్ కదా, ఆనందం ఒక మెడిసిన్ కదా మనం. అవునండి, ఓకే. సో ఇటండి, ఇటంతా శంఖపూలు. శంఖపూలు, శంఖపూలు ఇది మొత్తం క్రేపర్ అంతా శంఖపూలేనండి. చాలా ఎక్కువ బ్లూ కలర్ పూలు. కలర్ దీన్ని నేను టీగా కూడా మేము వాడతామండి. బ్లూ టీ, బ్లూ టీ, ఓకే. బ్లూ టీ అంటే ఇది కషాయము అనేసంటే ఇంకా అందరు భయపడతారు, ఏదో చేయదేమో. ఏం కాదండి, మంచి ఫ్లేవర్ బాగుంటుంది, మీరు కూడా తాగి చూడొచ్చు. శంఖపూలతో తయారు చేసిన బ్లూ టీ దీన్ని రోజు తీసుకోవడం వల్ల చాలా, అసలు ఆడవాళ్ళకైతే మరీ మంచిదండి. వాళ్ళకి లోపల వ్యవస్థకే గానీ అన్నిటికీ కూడా చాలా మంచిది, కంపల్సరీ అందరూ తాగాల్సిందే. సో ఎలా తయారు చేస్తారు దీన్ని మీరు? వేడి నీళ్లు, వేడి నీటిలోని నాలుగు పువ్వులే మూత పెట్టేస్తే, నాలుగు ఐదు ఒక మనిషికి, ఒక కప్పుకి చేస్తే మూత పెట్టేస్తే కొంచెం కలర్ అంతా దిగిపోయి ఫ్లవర్ వైట్ అయిపోతుందండి. నేచురల్ కలర్ అది, దానిలోని చాలా పోషకాలు. నేను ఒక ఈనాడు ఆర్టికల్ లో కూడా చదివాను, నేను సండే బుక్ లో, ఈనాడు బుక్ లో చదివాను. ఆ ఆర్టికల్ చూపించి అది నేను గ్రూప్ లో వాటిలో మెసేజ్ పెట్టి మొక్కలు కూడా సీడ్స్ కొని చాలా పంచానండి. అందరూ తాగాలి, తినాలి అనేసి చాలా బాగుంటుంది. శంఖపూలు పూజ కూడా వాడతారు కదా, రోజు కిషోడికి ఇష్టమని వాడతారు. కిషోడికి ఇష్టమని ఎందుకు అన్నారు అంటే మనం వాడాలి అండి. పెద్దలు మనకు పెట్టింది ఏది కూడా మెడిసిన్ ఆ రూపంలో పెట్టారు. సో శంఖపూలు ఇదన్నమాట, నేను తప్పకుండా టేస్ట్ చేస్తాను. కాకపోతే నేను ఒక్కనే టేస్ట్ చేస్తే కాదు, మా టీం అందరు టేస్ట్ చేయాలి కాబట్టి నేను మొదట ఇది చేసేసి తమలపాకు ఫస్ట్ అదే అండి. చూడండి, చూడండి, తమలపాకు కాదు ఇది, ఇది భోజనం చేసి లాగా ఉంది. తమలపాకు ప్రసాదాలు పెట్టడము, ఫంక్షన్ అయినా కూడా అట్టిపళ్ళు ఎన్ని ఎన్ని పెట్టినది నిన్నదండి. తాంబూలం ఇచ్చేటప్పుడు అట్టిపళ్ళు, యాపిల్ పండు అన్ని పెట్టి నాకు కనిపిస్తూనే ఉంటుంది. ఇంకా పోషకాలు మీద భారీ పోషకాలు ఇస్తున్నారు కాబట్టి అవి అంత చక్కగా వస్తూ ఉన్నాయి అన్నమాట. సో తప్పకుండా శంఖపూలు పెట్టుకోవాలి. నేను కూడా ఇంట్లో ఆదిలక్ష్మి గారిని అడిగి తీసుకుని తప్పకుండా శంఖపూలు చెట్టు పెడతాను నేను కూడా ఇంట్లో. ఆకులు కూడా అది మెడిసిన్. ఓకే ఫైన్, ఇటండి, ఇటు ఇటు వచ్చేద్దాం. సో ఇవ్వండి, ఇదిగోండి, చిన్న చిన్న డబ్బలకు పూల మొక్కలు. అక్కడ పెట్టడం వల్ల పాలినేషన్ కోసం నేను పూల మొక్కలు ఇలా పెడుతుంటానండి. ఓకే, ఇదంతా అన్ని క్రీపర్స్. ఇంకా బీర, ఇది చిక్కుడు. చిక్కుడు క్రాప్ అయిపోయిందండి, అయిపోయినా కూడా ఇంకా తీపుద్ది, కానీ సీజన్ అయిపోతే తీసిస్తారు చాలా మంది. కానీ నాకు క్రాప్ వస్తూనే ఉంది, వింటర్ లో క్రాప్ అంటారు, రెడ్ చిక్కుడు ఇది ఉంది, అందుకు ఉంచాను నేను. అంజీరా ప్రూనింగ్ చేశాను, మొక్క ప్రూన్ చేసిన తర్వాత అలా వచ్చింది. ఫస్ట్ క్రాప్ బాగా వచ్చింది, అయిపోయిన తర్వాత ప్రూనింగ్ చేసేస్తాను కదా, తర్వాత అది వచ్చింది అనమాట. ఫైన్ అండి. సో అలాగే ఇక్కడ ఈ పాట్స్ లో కూడా వాటర్ వేస్ట్ మెటీరియల్ అండి, ఇదంతా కూడా మనకి రైస్ తో వస్తే సంచులు. సంచుల్లో కూడా చూస్తారు ఎంత ఎంత పూలు ఎంత బాగా వస్తుంది, మంచిగా వచ్చింది. అలాగే ఇది కూడా వాటర్ బాటిల్ డబ్బా, దీనిలో టమాటోస్. ఇది ఆల్రెడీ నా క్రాప్ స్టార్ట్ అయిపోయింది, టమాటో ఒక ప్లాంట్ కంప్లీట్ అయిన ఇంకో ప్లాంట్ నాకు వచ్చేసి చెర్రీ టమాటో. ఇది ఆర్నమెంటల్ ప్లాంట్, ఇదంతా చిక్కుడు, చిక్కుడు క్రేపరు, ఇవన్నీ కూడా ఇలా పెట్టుకోవచ్చు. ఇది పూల మొక్క, పూల మొక్కలు కూడా మనకి ఇంపార్టెంట్ ఏంటంటే పాలినేషన్ కోసం, మనకు అంటే ఆనందానికి అన్ని కూడా. అంటే మీరు చిన్న చిన్న వాటిలో కూడా ఇప్పుడు ఇవి చూసుకుంటే ఇక్కడ చిన్న చిన్న పార్ట్స్ లో కూడా ఇది మనకి మగ్గు అనమాట. రెండు మొక్కలు పెట్టానండి, రెండు కూడా హెల్దీగా ఉన్నాయి. సూపర్ అండి. సో ఇంట్లో మనం చిన్న బాల్కనీ ఉన్నా సరే బాల్కనీ లో భారీగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మగ్గు బయట పారేస్తాం, ఏమవుతుంది, చెత్త పెరిగిపోతుంది, డంపింగ్ గార్డెన్ నిండిపోతున్నాయి, బ్యాక్టీరియా పెరిగిపోతుంది. గార్డెన్ ఉంటే అసలు బయటకి ఏదో పాలిథిన్ తప్ప ఏది బయటకి వెళ్ళదు. అసలు మా చెత్త వారంకి వస్తారు, అమ్మా చెత్త, అమ్మా చెత్త అంటే లేదు లేదు అంటుంటాను. సో అలాగే అంటే మళ్ళీ మీ ఇంట్లో చెత్త అంటే కిచెన్ వేస్ట్ చనిపోతాం, ఇటు రాదు, నువ్వు బయటకు వెళ్ళదు. కిచెన్ వేస్ట్ వెళ్ళదు, ఆ డ్రమ్లు, బకెట్లు, మన పార్సిలు, బాక్సులు ఏవి బయటకు వెళ్ళవండి. అదంతా మట్టిలో కావడం చాలా ఇబ్బంది కదండి. అన్ని ఇక్కడే, అన్ని ఇక్కడ. ఇదిగోండి ఇలాగా అనమాట, మేము గిఫ్ట్స్ గా ఇవ్వాలనుకుంటే ఇలా మా మొక్కలు పెట్టడం, నీళ్లు పెట్టేటప్పుడు ఇలా పెట్టేస్తాం. సో ఏది వచ్చింది అంటే అందులో ఆయిల్ వేసేయడం, పెట్టడం, బయటకి ఇచ్చేది ఏమీ లేదు. ప్రతిదాన్ని ఇలా ఇట్లెస్ చేస్తాడు. చూడండి ఎంత అందంగా పెరిగింది. ఐరన్ డబ్బా, ఐరన్ డబ్బా దాని సపోర్ట్ తీసుకుని పడిపోతుంది కాబట్టి ఇలా డెకరేట్ చేస్తాం. ఓకే సార్. ఓకే ఆదిలక్ష్మి గారు, ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసాం కాబట్టి ఆన్సర్ ఏంటో చెప్పేసేయండి. ఆన్సర్, ఆన్సర్ అది సోయా కూర అండి.
సోయా కూర అంటే అది ఎక్కువ ఉత్తరప్రదేశ్ అటు సైడ్ నాకు కాస్య వెళ్ళినప్పుడు అక్కడ చూసామంటే చాలా విపరీతంగా తింటారు అక్కడ. మా ఊర్లో మా విజయనగరంలో అది దొరకదండి మాకు, మరి మిగతా ప్రాంతాలు దొరుకుతుందేమో. చాలా మంచి ఆకుకూర అండి, ఎక్కువ పోషకాలు న్యూట్రియన్స్ ఉన్న ఆకుకూర. నేను సీడ్స్ ద్వారా దాన్ని ప్రాపగేట్ చేస్తున్నాను, అయిపోయింది నేను వాడుకున్నాను. ఇది సీడ్స్ కోసమే పెట్టాను, దీని సీడ్స్ నేను కొన్ని వాడుకుని మా గ్రూప్ వాళ్ళకి మా మిగతా గార్డెనర్స్ కి ఇవ్వడానికి వస్తే నేను అది అలా వదిలేసానండి. అది కట్ చేయండి ఇంక సీడ్స్ కావాలి. ఓకే, సోయా కూర అనమాట ఆన్సర్. సో గడ్డి ఏదో అనుకుని ఒక్కోసారి కొన్ని చోట్ల బయట పెరుగుతూ ఉంటుంది, హే గడ్డి నేను తొక్కు వెళ్ళిపోతా తీసేస్తూ ఉంటాం. సో బేసిక్ గానే ఇక్కడ చెట్లు తొక్కుంటే పోదు, ఎందుకంటే అది ఎందుకంటే చెట్లు ఉన్నాయి అంటే మాక్సిమం ఏదైనా పాసిబిలిటీ ఉందంటే పక్క నుంచి వెళ్తూ ఉండడం బెస్ట్, దాటి వెళ్ళడం చేయాలి. నేను టక టక హే ఏముందిలే వరకు పనికి వచ్చేది ఎవరిది అని తొక్కుకుంటూ పోకండి. దయచేసి పూలు కానీ చెట్లు కానీ ఏదున్నా సరే తొక్కకుండా, వాటికి కూడా ఉంటది ప్రాణం ఉంటది అవి కనెక్ట్ అవుతాయి అది ఇది అంటారు కాబట్టి తొక్కకుండా వెళ్ళకండి. ఆన్సర్ ఇస్ సోయా కూర. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్, మంచి ప్రశ్న అడిగారు. అలాగే మీ మిద్దె తోటలో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, అవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకో. థ్యాంక్ యూ. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9394450314. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.